బాబో టీవీ వాయిస్ ఆఫ్ కామన్ పీపుల్. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం చూస్తూనే ఉన్నాం. అయితే టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటుంటే మరి వైసీపీ మాత్రం ప్రజెంట్ ఈ యొక్క పార్టీలకు సంబంధించినటువంటి నేతలపై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమం పాల్పడిన వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అదే వైసీపీ టీడీపీ మధ్య ఉన్న బంధాన్ని నంద్యాల జిల్లాకు చెందినటువంటి మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు అంకెల రూపంలో చెప్పిన ఈ లంకెమిటో జనాలకు ఆసక్తికరంగా మారింది. ఇంతకు చింతల సుబ్బారాయుడు చెప్పిన ఆ అంకె ఏంది, ఆ అంకెల గల లంకెమిటో తెలియాలంటే ఈ సుబ్బారాయుడు గారి మాటలు ఖచ్చితంగా వినాలి. నంద్యాల జిల్లా కేంద్రంలో 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీపీ నేత నంద్యాల పార్లమెంట్ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ టీడీపీ మధ్య ఉన్న బంధాన్ని తన అనుభవాన్ని అంకెల రూపంలో చూపించారు. ఆ అంకెలే 36 63. అంటే ఇవి ఫ్యాన్సీ నెంబర్లు అయినా కాకపోయినా వీటి మధ్య ఉన్న బంధాన్ని తన అనుభవంతో చెప్పారు చింతల సుబ్బారాయుడు. ఇంతకు చింతల సుబ్బారాయుడు చెప్పిన విషయం ఏమిటంటే ఈ యొక్క 36 63 మధ్య ఉన్నటువంటి రిలేషను వైసీపీ టీడీపీ మధ్య ఉన్న రిలేషన్తో పోల్చారు. అంటే 36 అట్లా ఆపై అంటే ఎడమగం పెడమగం ఉంటుందని, అలాగే 63 అనేది కలిసి ఉంటుందని చెప్పారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ టీడీపీ పరిస్థితి 36 63గా ఉందన్నారు చింతల సుబ్బారాయుడు. ఇంతకు ఈ యొక్క 36 63 యొక్క విశేషం ఏంటో చింతల సుబ్బారాయుడు మాటల్లో మీరు వినండి. 63 నంబర్ ఏంటంటే అనుకూలంగా దాని ముందు దీని ముందుకి అనుకూలంగా అన్నదమ్ముల లెక్క అభిమానంతో ఉంటారు. వైఎస్ఆర్ పార్టీ 36 నంబర్ లెక్క ఎడమగం పెడమగం అంటే ఎప్పుడు పార్టీ వదిలిపెట్టి పోవాలని వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగి ఉంటారు. అనుకుంటాం ఇది ఈ పక్క అది ఆ పక్క, ఇది ఆ పార్టీ వైసీపీ పార్టీ 36 నంబర్, 63వ పార్టీ తెలుగుదేశం నంబరు. అంటే అరవై మూడు నంబర్ ఏంటంటే ఉండాలి అనుకూలంగా దాని ముందు దీని ముందుకి అనుకూలంగా అన్నదమ్ముల లెక్క అభిమానంతో ఉండాలి. వైఎస్ఆర్ పార్టీ 36 నంబర్ లెక్క ఎడమగం పెడమగం అంటే ఎప్పుడు పార్టీ వదిలిపెట్టి పోవాలని వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగి ఉంటారు. అనుకుంటాం ఇది ఈ పక్క అది ఆ పక్క, ఇది ఆ పార్టీ వైసీపీ పార్టీ 36వ నంబర్, 63వ పార్టీ తెలుగుదేశం నంబరు. అంటే 63 నంబర్ లాంటిది, 63 నంబర్ ఏంటంటే ఉండాలి అనుకూలంగా దాని ముందు దీని ముందుకి అనుకూలంగా అన్నదమ్ముల లెక్క అభిమానంతో ఉండాలి. వైఎస్ఆర్ పార్టీ 36 నంబర్ లెక్క ఎడమగం పెడమగం అంటే ఎప్పుడు పార్టీ వదిలిపెట్టి పోవాలని వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగి ఉంటారు. అనుకుంటాం ఇది ఈ పక్క అది ఆ పక్క, ఇది ఆ పార్టీ వైసీపీ పార్టీ 36వ నంబర్, 63వ పార్టీ తెలుగుదేశం నంబరు. అంటే 41వ తెలుగుదేశం పార్టీ 41వ సంవత్సరం ఆవిర్భావ దినము ఈరోజు. ఈ సందర్భంగా తెలుగుదేశం మరల పూర్వ వైభోగం వచ్చే అవకాశము ఎక్కువగా భాగాలు ఉన్నాయి. వైసీపీ వాళ్లకు ఈ ఎలక్షన్ ఆఖరి ఎలక్షన్. పోయిన గతంలో 13 జిల్లాల్లో 4 జిల్లాలు మేము ఓపెన్ చేయలే. ఈరోజు మేము 13 జిల్లాలలో ఓపెన్ చేసి అత్యధిక మెజార్టీతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము. నంద్యాలలో ఎమ్మెల్యేగా ఎవరు నిలబడినా గెలిచేది ఖాయం. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో గెలిచేది ఖాయం.